హాయ్ ఫ్రెండ్స్, మనము ఏజెంట్ చేతుల్లో మోసపోవద్దనంటే మనం కొంతమంది ఫేక్ వీసాలు ఇస్తూ ఉంటారు. ఖతార్కి ఫేక్ వీసా వచ్చిందా మన ఒరిజినల్ వీసాని అని తెలుసుకోవడానికి మన ఎంఓఐ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనే వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన పాస్పోర్ట్ నంబర్ ఎంట్రీ చేస్తే మన పేరు మీద వీసా వెళ్ళిందా లేదా అనేది వీసా నంబర్తో షో చేస్తుంది. అది ఎలా వేయాలనేది నేను మీ ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లోని గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఎంఓఐ ఖతార్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇవి ఇట్లాంటి మన వెబ్సైట్కి అయితే తీసుకుపోతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని క్లిక్ చేస్తే దాని తర్వాత ఈ సర్వీసెస్ అని అంటుంటుంది. ఈ సర్వీస్ని క్లిక్ చేసిన తర్వాత ఈ వీసా ఎంక్వైరీ అనేది ఉంటుంది. వీసా ఎంక్వైరీ అండ్ ప్రింటింగ్ అనే దాంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంట్రీ చేస్తున్నాను, నేను తీసిన వీసా. దాని తర్వాత నేషనాలిటీ సెలెక్ట్ చేయండి, ఏ కంట్రీ పర్సన్ అని చెప్పేసి. నేను తీసిన వీసా ఇండియన్ పర్సన్ కాబట్టి ఇండియన్ అనే కంట్రీని ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఈ కాలంలో ఎంట్రీ చేయాలి, 389 అని. 389 అయితే ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇట్లా ఆయన వీసా నెంబర్ మరియు ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక అండర్ ప్రాసెస్ అవుట్సైడ్ అనని చూపిస్తుంటారు.